అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ రెండు వర్క్ బుక్ టెన్త్ క్లాస్ వర్క్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఈ వీడియోలో చేయబోతున్నాం యూనిట్ వన్ ఏదైతే ఏ లెటర్ టు గాడ్ ఉందో దానికి సంబంధించినటువంటి జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి చూడబోతున్నాం యూనిట్ వన్ ఏ లెటర్ టు గాడ్ దీనిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం పేజ్ నెంబర్ వన్ గనక మీరు చూసినట్లయితే ఇందులో మీకు సమరీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ లెన్షో ఇస్ గివెన్ బిలో లెన్షోకి సంబంధించినటువంటి ఏ లెటర్ టు గాడ్ దానికి సంబంధించిన సమరీ అయితే మనకి ఇక్కడ ఉంది ద సీక్వెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ జంబులో అయితే ఈ సమరీ యొక్క ఏవైతే మొత్తం అంశాలు ఉన్నాయో ఘట్టాలు ఉన్నాయో వాటిని ఏం చేశారంటే అటు ఇటు ఇటు అటు మార్చేశారనమాట రీడ్ ద స్టోరీ అగెయిన్ ఒకసారి మీ పుస్తకం తీసుకొని టెక్స్ట్ బుక్లో ఆ స్టోరీ చదవండి అండ్ రీఅరేంజ్డ్ ద జంబుల్ సెంటెన్సెస్ టు మేక్ ఏ కొహరెంట్ స్టోరీ ప్రాపర్ ఆర్డర్లో ఉన్నటువంటి కథగా దీన్ని మార్చండి అనేసి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ కథని ఈ కథ సమ్మరి అనమాట మనం చేయాల్సింది ఏంటంటే ఆర్డర్లో రాయాలి అయితే ఇక్కడ ఏం చేశారు రైట్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ నెంబర్స్ ఇన్ ద కామన్ కాలం బిలో ఇక్కడ మనకి ఏం చేశారంటే కథని పదమూడు సెంటెన్స్ లేదా పదమూడు భాగాలుగా మార్చారు ఈ పదమూడు భాగాలు ముందు ఎనక ఎనక ముందు ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఈ ప్లేలిస్ట్లో ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి పాఠం అని ఆ తర్వాత సమ్మరీ కూడా ఉంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి ఈ ప్లేలిస్ట్ మీకు ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది ఒకవేళ యాక్సెస్ చేయడం తెలియకపోతే సింపుల్గా టెన్ లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనం చూపించిన ప్లేలిస్ట్లో ఉన్న ఏవైతే పాఠ్యాంశాలు మీరు విన్న తర్వాత ఈ సమ్మరీ లేదా సమ్మరీ కనుక మీరు విన్న తర్వాత సింపుల్గా మీకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఏం జరిగింది లెటర్ టు గాడ్లో లెన్షో అనేటటువంటి ఒక రైతు ఉన్నాడు మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు ఇతను తన యొక్క పంట చేతికి మొక్కజొన్న పంట చేతికి వచ్చే టయానికి ఒక వర్షం పడితే బాగుంటుంది అనుకున్నాడు కాకపోతే కోరుకోవడం చాలా బలంగా కోరుకున్నాడు ఆ కోరుకోవడంతో ముందు మంచి వర్షమే పడింది కానీ వడగండ్ల వాన తర్వాత వెంటనే పడింది దాంతో పూర్తిగా తన పంట అనేది నాశనం అయిపోయింది ఇప్పుడు తాను బతకాలి అంటే వంద పేసోలు కావాలి నెక్స్ట్ పంట వచ్చే టైం దాకా వీళ్ళు బతకాలంటే ఫ్యామిలీ మొత్తం ఇతనికి వంద పేసోలు కావాలి కాబట్టి జనరల్గా ఏం చేస్తాడు మనిషి ఎవరో ఒకళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటాడు ఇతను ఏం చేస్తాడంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి దేవుడికి ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరంలో వంద పేసోలు పంపమని ఉంటుంది పాపం అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఎవరైతే పోస్ట్ మాస్టర్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో చూసి ఆశ్చర్యపోయి ఏం చేస్తారంటే మొత్తానికి ఒక డెబ్భై పైసల వరకు సమకూర్చి ఏం చేస్తారంటే ఉత్తరం ఆ యొక్క మనీ ఆర్డర్ అనేది దాంట్లో ఇతనికి ఇతని పేరు మీద ఇస్తారనమాట ఇతను ఓపెన్ చేస్తే వంద పేసలు బదులు డెబ్బై పేసలు ఉంటాయి జనరల్గా వేరే వ్యక్తి అయితే ఎగిరి గంతేస్తాడు కానీ ఇతనికి మాత్రం నేను దేవుడిని అడిగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఇస్తాడు ఏం కొద్దువా కానీ డెబ్బై ఇచ్చారంటే ముప్పై వీళ్ళు లొక్కేసారు అని చెప్పేసి మరలా దేవుడికి ఉత్తరం రాస్తాడన్నమాట మిగతా పేసలు నాకు డైరెక్ట్గా పంపించే వీళ్ళ ఇది కాదు మొత్తానికి వీళ్ళు మింగేశారయ్యా ఈ డబ్బులని కాజేశారు నాకు మాత్రం ఈసారి డైరెక్ట్ పంపించాను అసలు ఆ డబ్బులు ఇచ్చింది ఎవరంటే పోస్ట్ మ్యాన్ ఈ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు సాయంతో వాళ్ళ జీతాల్లోని డబ్బులు ఇచ్చి ఉన్నారు ఇది కథ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇలా జంబుల్డ్ సెంటెన్సెస్ ఎగ్జామ్లో కూడా ఇస్తారండి ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం మన జాగ్రత్త గమనించాల్సినవి ఉంది అనేది తెలుసుకోవాలి తల తోక ఇక్కడ మనకి తల తెలుసుకోవడం ఈజీనే తోక తెలుసుకోవడం కూడా ఈజీనే కారణం ఏంటి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం జీవిస్తుంది స్టార్టింగ్ చదివండి షో ఈజ్ వైఫ్ అండ్ దే చిల్డ్రన్ లీవ్డ్ ఏ లోన్లీ హౌస్ ఇన్ ఏ వ్యాలీ ఒక లోయలో వీళ్ళు మారుమూల ప్రాంతంలో ఈ ఫ్యామిలీ మొత్తం ఉంటున్నారు కాబట్టి స్టార్టింగ్ అనేది పరిచయం చేశారు కాబట్టి ఇది ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒకటి అవుతుంది ఇది ఒకటి మనం చూసినట్లయితే వన్ ఫస్ట్ది అవుతుంది అట్లానే తోక కూడా తెలుసుకోవడం చాలా సింపుల్ మనకి ఎట్లా టోటల్గా ఉత్తరం రాయడం డబ్బులు రావడం ఆయన మళ్ళీ రిప్లై ఇవ్వడం ఏంటి దేవుడికి డైరెక్ట్గా రిప్లై ఇచ్చేస్తాడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పదమూడు ఉన్నాయి తోక చివరిది ఏది చూద్దాం ఏదో ఇది వెన్ ద పోస్ట్ మాస్టర్ ఓపెన్ ద లెటర్ ఇట్ సైడ్ ఓ థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ద మనీ బట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఓన్లీ సెవెంటీ పేసెస్ వంద పేసర్లు అడిగితే డెబ్బయే వచ్చినాయి నెక్స్ట్ టైం యూ ప్లీజ్ సెండ్ ద మనీ డైరెక్ట్లీ టు మీ నెక్స్ట్ టైం ఈసారి పంపించేటప్పుడు ఆ ముప్పై పేసలు కానీ నెక్స్ట్ ఎప్పుడైనా అడిగాను అనుకోండి నేను ఆ ముప్పై పేసలు కానీ నాకేం చేస్తారో డైరెక్ట్గా పంపించే ద పీపుల్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్ వీళ్ళు దొంగలయ్య పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నవాళ్ళు దే హ్యావ్ టేకిన్ ద థర్టీ పేసెస్ ముప్పై పేసలు వాళ్ళు మింగేశారు కాబట్టి ఇదేమవుతుంది లాస్ట్ది అవుతుంది చివర లెటర్ రాయడం అనేది అవుతుంది కాబట్టి దిస్ వన్ విల్ బి ద థర్టీన్త్ వన్ ఈ జంబుల్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఓటికి నాలుగు సార్లు చదవడం ద్వారా మనకి అర్థమవుతుంది జనరల్గా తలా తోక అర్థమైపోతుంది ఏ సినిమా అయినా మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఈజీగా తెలిసిపోయింది ఏంటంటే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారనో ఎండింగ్ విలన్ చనిపోయాడు అనేది సింపుల్గా మనకి గుర్తుంటుంది కాబట్టి అట్లా ఇప్పుడు ఇక్కడ మనకేం జరిగింది డైరెక్ట్గా నాకు పంపించు ముప్పై పైసలు వీళ్ళు తీసేసుకున్నారు డబ్బులు వీళ్ళు ఏం చేశారు నొక్కేశారు వీళ్ళు అనేసి అనుకున్నాడు దీనికన్నా ముందు ఏం చేశాడు ఈ తోక చివరు దానికన్నా అంటే హీ ఇమ్మీడియట్లీ టు కౌంటర్ అండ్ ఆస్క్ ఫర్ పెన్ అండ్ పేపర్ రోట్ ఫ్యూ లైన్స్ అండ్ పోస్టెడ్ ద లెటర్ ఇప్పుడు ఇతను దీనికన్నా ఏం చేశాడు అంటే ఇది పన్నెండోది అవుతుంది ఎందుకు అవుతుంది అంటే వెంటనే ఏం చేశాడు ఇతను వెళ్ళిపోయి గబగబా ఓ పెన్ను తీసుకొని రాశాడు రాసిన తర్వాత ఆ పోస్ట్ మాస్టర్ ఏం చేశాడంటే ఈ లెటర్ని ఓపెన్ చేశాడు అరే మనం డెబ్బై పేసలు హెల్ప్ చేసాం కదా వీడు ఎంత అద్భుతంగా ఏమైనా రిప్లై ఏం చేశాడో చూద్దామనేసి తెరిస్తే ఉంది వీళ్ళు దొంగలు అని చెప్పేశారు పాపం ఇచ్చిందే వాళ్ళు అనమాట అంటే మనిషి యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అంటే వెనక నుంచి వస్తున్నాం తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పదకొండోది వచ్చేసి హీ ఓపెన్ ద లెటర్ అండ్ వాజ్ హ్యాపీ టు ఫైండ్ ద మనీ హీ కౌంటెడ్ అండ్ ఫౌండ్ ఇట్ వాజ్ ఓన్లీ సెవెంటీ పేసోస్ ఇది లెవెన్ అవుతుంది వెనక నుంచి వస్తున్నాం కదా ఇప్పుడు మన సింపుల్గా మనం చూసామనుకోండి పదకొండు పన్నెండు పదమూడు చూద్దాం చూడండి ఎలా ఉంటుందో హీ ఓపెన్ ద లెటర్ అండ్ వాజ్ హ్యాపీ టు ఫైండ్ ద మనీ ఓపెన్ చేశాడు మొత్తం దేవుడికి ఉత్తరం రాశాడు ఇప్పుడు వచ్చిని ఓపెన్ చేశాడు పోస్ట్ ఆఫీస్లోనే ఆయన దగ్గరికి వచ్చే అంత ఇది ఉండదు ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నాడు కాబట్టి అతను వచ్చేసాడు వచ్చేసి ఏం చేశాడు ఓపెన్ చేశాడు చేయంగానే కౌంటర్ మొత్తం కౌంట్ చేశాడు డెబ్బై పేసలే ఉన్నాయి వెంటనే ఏం చేశాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఓపెన్ నుంచి పేపర్ తీసుకొని రాయడం మొదలు పెట్టాడు ఏం రాశాడో చూద్దామని పోస్ట్ మాస్టర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేయగానే ఏముంది ఆ లెటర్లో వీళ్ళు దొంగలు ముప్పై పేసలు నొక్కిశారని రాశాడు ఇది చివరిలో ఇప్పుడు ఈ దీనికి అంటే మనం ఫస్ట్ నుంచి వద్దాం ఏం లేదు వెనక నుంచి అంటే మనకు చాలా సింపుల్గా దొరికేస్తాయి అనమాట ఇవి కొన్ని టెక్నిక్స్ ఇవి జంబుల్ సెంటెన్స్లో మనకి ఏంటంటే చివరిలో ఏం జరిగిద్ది అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి రావచ్చు లేదా వెనక నుంచి కూడా రావచ్చు దానికన్నా ముందు ఏం చేశాడు ఈ పోస్ట్ మాస్టరు ఏం చేశాడంటే డబ్బుల్ని గ్యాదర్ చేశాడు అదొకటి చివరిలో పోస్ట్ మాస్టర్ కలెక్టెడ్ సెవెంటీ పేసెస్ ఫ్రమ్ హిస్ కులిక్స్ అండ్ సెంట్ ఇట్టు లెన్ షో ఇంకేమైనా ఉన్నాయి దానికన్నా ఆఫ్టర్ సమ్ డేస్ లెన్ షో టు పోస్ట్ ఆఫీస్ టు రిసీవ్ ద మనీ యాజ్ ఈ యాజ్ అ పోస్ట్ మాస్టర్ వాచ్డ్ హీమ్ ఇక్కడ మనం గమనించిన గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇది పదకొండవది కదా ఇది వెనక నుంచి కోసం పదవుతుంది ఇది పదవుతుంది ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత లెన్ షో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ఓపెన్ చేశాడు లెటరు ఓపెన్ చేయంగానే వెంటనే ఓపెన్ చేసే చూసాడు డెబ్బై పైసలు ఉన్నాయి కౌంటర్ దగ్గరికి వెళ్ళి రాశాడు పోస్ట్ మాస్టర్ తీసుకొని చదివాడు డెబ్బై పైసలే ఉన్నాయి ఇల్లు దొంగలు అనేసి చెప్పేశాడు అనమాట దానికన్నా ముందు లెంచ్ వెళ్ళడానికి ముందు జరిగింది ఏంటంటే ఇది నైన్ అవుతుంది ఏం జరిగింది ఏం జరిగిందంటే పాప పోస్ట్ మాస్టర్ డెబ్బై పైసలు వాళ్ళ కొలీగ్స్ దగ్గర బయట వాళ్ళని వీళ్ళని తన జీతంలో తీసి ఆ డెబ్బై పైసలు వేయడం అయితే జరిగింది ఇక మనం ముందు నుంచి రావడానికి ట్రై చేద్దాం లెన్ షో ఈజ్ వైఫ్ అండ్ ది చిల్డ్రన్ ఇన్ ఏ లోన్లీ హౌస్ ఏ వ్యాలీ ఈ లోయలో వాళ్ళు ఉంటున్నారు నెక్స్ట్ ఏంటి ఏం ఏముంది ఏమో చెప్తున్నారు బట్ ఈ ట్రైన్ హెవీలీ అంటే అసలు ముందు పొలం పరిచే అవ్వాలి ఈ రోడ్ టు గార్డ్ వడగన్లో వాహనం వచ్చిన తర్వాత దేవుడికి రాయాలా అవన్నీ ఆర్డర్లో ఉన్నాయి లెన్ షో ప్రెడిక్టెడ్ ఇట్ విల్ రెయిన్ అండ్ ఇట్ డిడ్ లెన్ షో ఏంటంటే రెయిన్ పడుతుందని తెలుసు వర్షం పడింది ఈ అండ్ ఈజ్ వైఫ్ ఆర్ హ్యాపీ చాలా హ్యాపీ ఎస్ కానీ తర్వాత ఏం జరిగింది వడగండ్లో వాన పడింది ఫెల్ డెస్పరేట్ బట్ బిలీవ్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ హీమ్ ఎప్పుడు నిరాశ పొందాడు వడగండ్లో వాన పడిన తర్వాత ద కాన్ ఫీల్డ్ వాజ్ లాంగింగ్ ఫర్ వాటర్ సారీ దేర్ కాన్ ఫీల్డ్ వాజ్ లాంగింగ్ ఫర్ వాటర్ ఇది రెండోది అవుతుంది ఫస్ట్ది వాళ్ళు లోయలో ఉన్నారు ఆ లోయలో ఉన్నారు ఆ లోయలో వాళ్ళకేముంది ఒక పొలం ఉంది మొక్కజొన్న వేసున్నారు దానికి వాటర్ కావాలి ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ అండ్ ద పోస్ట్ మాస్టర్ లాఫ్ట్ డేటల్ ఇన్షూరెన్స్ లెటర్ ఇది లెటర్ రాయాలి లెటర్ రాసిన తర్వాత ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రోటే లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హండ్రెడ్ ప్లేసెస్ టు సో ఈజ్ ఫీల్ అగెయిన్ అండ్ టు సర్వైవ్ అంటిల్ ద నెక్స్ట్ క్రాప్ కేమ్ ఇది ఎప్పుడు ధ్వంసం అయిన తర్వాత నిరాశ పొందిన తర్వాత ఇది కాబట్టి మనం ఇప్పుడు చూసాం కాబట్టి ఇక్కడే మిగల్లా ఈ ఈ పేజీలంతా కూడా చివరిలో అంతా మేనేజ్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ నుంచి అంటే స్టోరీ ఏదైతే ఉందో ముందు భాగం నుంచి వచ్చే కవర్ అవ్వాలి ఇప్పుడు దేర్ ఫీల్డ్ వాజ్ లాంగింగ్ ఫర్ వాటర్ ఇప్పుడు వాళ్ళ యొక్క మొక్కజొన్న పొలం ఏదైతే ఉందో దానికి ఏం కావాలి నీళ్లు కావాలి ఇప్పుడు నీళ్లు కావాలి ఏం జరిగింది లెన్ షో ప్రెడిక్టెడ్ ఇట్ విల్ రైన్ లెన్షో ఏమనుకున్నాడు ఒక్క వాన గట్టిగా పడితే నాకు కాసుల వర్షం కురుస్తుంది అనుకున్నాడు వర్షం పడాలనుకున్నాడు పడింది అండ్ అతను అతని భార్య సంతోషంగా ఉన్నారు కానీ బట్ వర్షం పడింది కానీ ట్రైన్ ఏ భయంకరంగా పడింది అండ్ ఏం జరిగింది హెయిల్ స్టాంప్ వడగండ్ల వాన అనేది ఈ మొక్కజొన్న పొలం ఏదైతే ఉందో దాన్ని మొత్తం నాశనం చేసి పడేసింది ఇది నాలుగు అవుతుంది అయితే తర్వాత ఇదంతా నాశనం చేసిన తర్వాత లెంచోకు చాలా ఆనందంగా ఉందా లేదు నిరాశలో ఉండిపోయాడు లెన్షో ఫెల్ట్ డెస్పరేట్ బట్ బిలీవ్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్ ఇది ఐదవది అవుతుంది సో కాబట్టి అతను ఏం చేశాడు వెంటనే ఇప్పుడు దేవుడికి ఉత్తరం అనేది రాయాలనుకున్నాడు ఈ దేవునికి ఉత్తరం రాశాడు హీరో టే లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హండ్రెడ్ పేసస్ టు సో ఈస్ ఫీల్డ్ అగ్యిన్ సర్వైవ్ అంటీల్ ద నెక్స్ట్ క్రాప్ అప్ నెక్స్ట్ పంట పండేంత వరకు తాను బ్రతికుండాలంటే వంద పేసోలు కావాలని దేవుడికి రాసు అయితే రాశాడు రాసిన తర్వాత ఎన్వలప్ మీద టూ గాడ్ అన్నాడు అది ఎవరు చూశారు పోస్ట్ మ్యాన్ తర్వాత పక్కన పోస్ట్ మాస్టర్ వీళ్ళు చూసి ఏం చేశారంటే నవ్వుకున్నారు భయంకరంగా నవ్వుకున్నారు అన్నమాట వీళ్ళు మామూలుగా నవ్వుకోవాలి చాలా భయంకరంగా నవ్వుకోవడం అనేది జరిగింది ఇదండి టోటల్గా మన ఆర్డర్ చూసినట్లయితే ఎలా వచ్చిందంటే నాలుగు ఏడు మూడు ఐదు రెండు ఎనిమిది ఆరు పది పన్నెండు ఒకటి పదమూడు పదకొండు తొమ్మిది ఇది మనం ఈ విధంగా రాయాల్సింది ఇక్కడ వీటిలో మొత్తం కథ ఇప్పుడు చూద్దాం లెన్షో అతని భార్య పిల్లలు ఒక మారుమూల ప్రాంతంలో ఒక లాంటి ప్రాంతంలో ఉంటున్నారు ఇక రెండు వచ్చేసి ఇక్కడ దే ఫీల్డ్ వాజ్ లాంగింగ్ ఫర్ వాటర్ వాళ్ళు ఏదైతే పంట వేశారో దానికి నీళ్లు కావాలి మూడు లెన్ షో ప్రెడిక్టెడ్ ఇట్ విల్ రెయిన్ అండ్ ఇట్ ఇడ్ లెన్ షో ఏమనుకున్నాడు ఒక్క గట్టి వర్షం గనక కురిస్తే అంతా సెట్ అయిపోద్ది మంచి పంటొచ్చిద్ది కాసుల వర్షం కురిసిద్ది అనుకున్నాడు హీ అండ్ హిజ్ వైఫ్ ఫర్ హ్యాపీ వర్షం అనేది కురుస్తుంది అనుకున్నారు కానీ జరిగింది ఏంటి బట్ ఇట్ రెయిన్ ఏవీలి హెయిల్ స్టామ్ త్రాష్డ్ హిస్ కాన్ ఫీల్డ్ అండ్ ఆల్ ద కాన్ వాస్ డిస్ట్రాయిడ్ అయితే జరిగిందని చిన్న వర్షం కురిసేదాన్ని పెద్ద వర్షం కురిసింది కరోనా కాకుండా వెంట వడగండ్ల వాన్ని తెచ్చింది ఒక్క మొక్కజొన్న పొత్తు కూడా మిగిల టోటల్లీ డిస్ట్రాయిడ్ కనీసం మిడతల దండు పడినా కానీ బాగుండేది కొద్దిగైనా మిగిలేది అసలు ఏమీ లేదు ఆఫ్ ఫెల్ డెస్పరేట్ బట్ బిలీవ్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్ దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు అయితే దేవుడు సాయం చేస్తాడు అనుకున్నాడు ఏం చేశాడు దేవునికి ఉత్తరం రాశాడు ఆస్కింగ్ ఫర్ హండ్రెడ్ పేసోస్ టు సో ఈస్ ఫీల్డ్ అగైన్ తాను బ్రతికుండాలి అంటే ఖచ్చితంగా ఒక వంద పేసోలు కావాలని రాయడం అయితే జరిగింది టు గాడ్ అనేసి ఎన్వలప్ మీద రాశాడు అది ఎవరు చూశారు పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మాస్టర్ చూశారు చూసి నవ్వు కూడా మొదలు పెట్టారు కానీ నవ్వి నవ్వి నవ్విన తర్వాత చాలా ఏమైందంటే బాధ వేసింది ఆ తర్వాత ఏంటంటే సాయం చేయాలనిపించింది అరే వీడికున్న విశ్వాసం దేవుళ్ళో ఉన్న వీడికున్న నమ్మకం మనకు లేదే అరే వీడి నమ్మకం సాగకూడదురా అనేసి ఏం చేశారు నైన్ ఎయిట్ దాకా చూసాం కదా పైన ఇప్పుడు నైన్ పోస్ట్ మాస్టర్ కలెక్టెడ్ అబౌట్ సెవెంటీ పేసోస్ ఫ్రమ్ ఈస్ అండ్ సెంటీ టు లెన్షో ఏం చేశాడు ఇంకా డెబ్బై పేసోలు కలెక్ట్ చేసి ఇంకా ముప్పై కుదరట్లా కష్టం అయిపోయింది అప్పటికే జీతంలో తీసాడు అన్నీ తీశాడు మొత్తానికి ఎట్లానో సెట్ చేశాడు లెన్ షో పంపించాడు ఇప్పుడు పదోది ఆఫ్టర్ సమ్ డేస్ లెన్ షో టు పోస్ట్ ఆఫీస్ టు రిసీవ్ ద మనీ యాజ్ అ పోస్ట్ మాస్టర్ వాచ్ టీమ్ ఇక ఏంటంటే ఇతను వచ్చాడు నాకేమైనా ఉత్తరం వచ్చిందా నాకేమైనా మనీ అంటారు వచ్చినా ఎస్ వచ్చింది అనగానే అతను తీస్తున్నాడు వీళ్ళందరూ చూస్తున్నారు బా ఎట్లా వాడి స్పందన ఎలా ఉండిద్దు అని లెవెన్ టెన్ తర్వాత లెవెన్ ఈ ఓపెన్ ద లెటర్ అండ్ వాజ్ హ్యాపీ టు ఫైండ్ ద మనీ ఓకే ఓపెన్ చేశాడు సంతోషించాడు డబ్బులు ఉన్నాయి కౌంట్ చేశాడు ఫౌండ్ ఇట్ వాజ్ ఓన్లీ సెవెంటీ ఫేసెస్ అరే డెబ్బై పేసోళ్ళే ఉన్నాయే అని అతనికి అనిపించింది వెంటనే ఏం చేశాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు పెన్ను పేపర్ తీసుకున్నాడు ఉత్తరం రాశాడు ఉత్తరం రాసిన తర్వాత ఏం జరిగింది పోస్ట్ చేశాడు పోస్ట్ మాస్టర్ ఏం చేశాడంటే ఓపెన్ చేశాడు లెటర్ ఎందుకు ఓపెన్ చేశాడు అప్పుడైనా ఇంతకుముందు అయినా దేవునికి అని రాశాడు దేవునికి అంటే అడ్రస్ ఎక్కడ జీవితంలో ఎప్పుడు దేవునికి అనేదానికి ఎక్కడ ఆయన డెలివరీ చేయాల ఎట్లా అనేసి నవ్వుకొని ఓపెన్ చేసి ఏముండదో చదివారు కదా ఈసారి కూడా ఆసక్తితో ఏం చేశాడు మనమే కదా డబ్బులు ఇచ్చిన డెబ్బై పేసోళ్ళు ఇచ్చాం కదా అనేసి ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే ఉంది ఓ థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ద మనీ డబ్బులు పంపించడానికి ధన్యవాదాలు బట్ ఐ హావ్ రిసీవ్డ్ ఓన్లీ సెవెంటీ పేసోస్ డెబ్బై పేసోళ్ళే నాకు వచ్చినాయి నెక్స్ట్ టైం యూ ప్లీజ్ సెండ్ మనీ డైరెక్ట్లీ టు మీ నాకు పంపించు నెక్స్ట్ టైం ద పీపుల్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ బంచ్ ఆఫ్ గ్రూప్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా చెడ్డవాళ్ళు దే హ్యావ్ ఇన్ ద థర్టీ పేసెస్ వాళ్ళు ముప్పై పేసలు తీసేసుకున్నారు యాక్చువల్గా ఒక ఆర్డర్లో మనం పెట్టేటప్పుడు రకరకాల టెక్నిక్స్ వాడతాం కళాతోకా టెక్నిక్ ఏంటంటే మనకి తర్వాత ఈజీగా సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధానాన్ని కథ తెలిస్తే మాత్రం ఈ విధంగా మనం వెనక నుంచి లేదా ముందు నుంచి మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ముందు ఏదో క్రియేటివ్గా ఎక్కువ పార్టీ తీసుకున్న చివరిలో వచ్చేసరికి ఏంటంటే వెంటనే ప్యాక్ట్గా ఉంటాయి అంటే చాలా తక్కువ తక్కువలోనే మన కథ లేచేయచ్చు వెనక నుంచి వస్తే ఈ విధంగా మనం కథ అయితే జంబుల్ సెంటెన్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిస్క్రిప్షన్ కాన్ షో కాన్ఫీల్డ్లో ఉన్నట్టు బొమ్మ గీయమన్నారు గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆ తర్వాత వచ్చేసి మనమే ఓన్గా కొన్ని ఏం చేయాలంటే గీయాల్సి ఉంటుంది సి డి వీటిని ఏంటంటే మనమే ఓన్గా గీయాల్సి ఉంటుందండి ఈ పాటలు అనేవి గ్రాఫిక్ డిస్క్రిప్షన్ అనమాట తర్వాత ఏం జరిగింది వడగండ్లో వాన పడింది దేవునికి ఉత్తరం రాశాడు వంద పేజోళ్ళు అడిగాడు డెబ్బై పేజోళ్ళు వచ్చినాయి ఆ విధంగా మనం గ్రాఫిక్ డిస్క్రిప్షన్ అయితే వీటికి ఇవ్వాల్సి ఉంటుంది ఇదండి అండ్ నెక్స్ట్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్